గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. నేటి పంచాంగంలో ఈరోజు ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తూ, ఈరోజు శ్రీ వికారనామ సంవత్సరం ఆషాఢమాసం, ఇది 22/7/2019 సోమవారం. ఈరోజు బహుళ పంచమి మధ్యాహ్నం 2:05 వరకు ఉంది. పూర్వభాద్ర నక్షత్రం ఉదయం 10:24 వరకు ఉంది. శోభనం ఉదయం 7:15 వరకు, తైతుల మధ్యాహ్నం 2:05 వరకు ఉంది. వర్జం రాత్రి 9:09 అయితే 10:56 వరకు. అమృతకాలం ఈరోజు లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:36 అయితే 1:28 వరకు ఉంది. మళ్ళీ తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:10 అయితే 4:01 వరకు ఉంది. వాతావరణం రీత్యా ఈరోజు చిరు జల్లులు పడేటువంటి అవకాశం ఉంది. ఇక నేటి గ్రహస్థితిని చూసినట్టయితే, రవి పుష్యమి మొదటి పాదంలోనూ, చంద్రుడు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. కుజుడు ఆశ్లేష మొదటి పాదంలో, బుధుడు పుష్యమి మొదటి పాదంలో సంచరిస్తున్నారు. గురుడు జ్యేష్ఠ 2వ పాదంలో, శుక్రుడు పునర్వసు 3వ పాదంలో సంచరిస్తున్నారు. శని పూర్వాషాఢ 3వ పాదంలోనూ, రాహు పునర్వసు మొదటి పాదంలోనూ, కేతువు పూర్వాషాఢ 3వ పాదంలోనూ సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి సుముహూర్తాలను చూసినట్టయితే, 22వ తేదీ సోమవారం పంచమి ఉత్తరాభాద్ర నక్షత్రంలో అన్నప్రాసన చేసుకునే నిమిత్తం కన్యాలగ్నంలో ఉదయం 10:36 సుముహూర్తం నిర్ణయించబడింది. ప్రయాణం నిమిత్తం వృశ్చిక లగ్నంలో మధ్యాహ్నం 2:23, షష్ఠి తిథిలో వృషభలగ్నంలో రాత్రి 1:59 కూడా శుభ సమయాలు నిర్దేశించబడ్డాయి. ఇక నేటి రాశి ఫలితాలను పరిశీలించినట్టయితే, ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మరి ఈరోజు ఏమాత్రం అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు. అంతా కూడా గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి. తీవ్రమైనటువంటి ఆర్థిక ఒత్తిడి ఈరోజు పెరిగేటువంటి అవకాశం ఉంది. తీవ్రమైనటువంటి ధన వ్యయం, దుర్వ్యయం పెరిగేటువంటి అవకాశం ఉంది. మీ యొక్క సమ్మతి లేకుండానే, మీకు తెలియకుండానే మరి మీ యొక్క నిధులు ఖర్చు చేయటువంటి అవకాశం గోచరిస్తోంది. ఆర్థిక మోసాలకు కానీ, బ్యాంకు లావాదేవీల్లో సాంకేతిక సమస్యల వల్ల కానీ మరి సమస్యలను ఎదుర్కోక తప్పదు. ఇంతకుముందు మీరు ఇచ్చినటువంటి బ్యాంకు షూరిటీలకు సంబంధించినటువంటి కానీ, ఇతరులకి ఇచ్చినటువంటి షూరిటీలకు సంబంధించి కానీ మరి మీరు సమస్యలను ఎదుర్కోక తప్పదు. ఆర్థికపరమైనటువంటి నిర్వహణ పూర్తిగా గడ్డుగా మారేటువంటి అవకాశం గోచరిస్తోంది. గృహాల్లో ఉన్నటువంటి కొన్ని సాంకేతికపరమైనటువంటి వస్తువులు మరి హఠాత్తుగా చెడిపోవడం, మరి వాళ్ళని తిరిగి కొనుగోలు చేయాల్సి రావడం లాంటి పరిస్థితులతో మరి ఈరోజు హఠాత్తుగా కొన్ని వ్యయాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా విలువైనటువంటి ఆభరణాలు కానీ, డాక్యుమెంట్లు కానీ చేజార్చుకోవడం కానీ, ప్రయాణంలో మర్చిపోవడం కానీ, తస్కర భయం వల్ల కానీ మరి పోగొట్టుకునేటువంటి అవకాశం గోచరిస్తోంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వ్యక్తులకి మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి నిర్ణయాలతో కూడినటువంటి మంచి ఫలితాలు ఎదుర్కోబోతున్నాయి. చేసేటువంటి ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. మీకు ఈరోజు ఆయాచిత ధనలాభం, అప్రయత్న కార్యసిద్ధి కలిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. అన్నింటా కూడా లాభాల పంట పండుతుంది. మార్కెట్ వర్గాల్లో వారికి మరి ఈరోజు 2 రెట్ల లాభం చేకూరేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఈరోజంతా కూడా ప్రోత్సాహకరమైనటువంటి మానసిక స్థితి కొనసాగుతుంది. అన్ని వర్గాల వారికి కూడా ఎంతో ఆనందకరమైనటువంటి పరిస్థితి కొనసాగేటువంటి అవకాశం ఉంది. చేసేటువంటి ప్రతి పనుల్లోనూ కూడా ప్రోత్సాహం, ఇంటా బయట కూడా సహకారం, బంధుమిత్రుల సహకారం, భార్యాపుత్రుల పిల్లల సహకారం లభించడంతో మీరు చేసేటువంటి ప్రతి పని కూడా ఎంతో అత్యద్భుతంగా నెరవేరేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకునేటువంటి, భవిష్యత్తు కోసం వేసుకునేటువంటి ప్రణాళికలన్నీ కూడా మరి ఈరోజు అత్యద్భుతంగా నెరవేరేటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది. మనోధైర్యం పెరుగుతుంది, మానసిక ఆనందం పెరుగుతుంది. రాజకీయ పదవి యోగం లభించేటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి మిథున రాశి.
మిథున రాశి వ్యక్తులకి మరి రోజంతా కూడా అత్యద్భుతమైనటువంటి శుభయోగ కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి కార్యక్రమాల్లో ప్రాముఖ్యతని సంతరించుకుంటారు, వాటిలో మునిగి తేలుతారు, అభివృద్ధి పదంలో నడుస్తారు. అనుకూలమైన నిర్ణయాలతో అన్నింటా కూడా విజయం సాధించే దిశగా మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చాలా సక్రమంగా నెరవేరేటువంటి అవకాశం గోచరిస్తోంది. నూతన బాంధవ్యాలు చేకూరేటువంటి అవకాశం ఉంది, నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది. ముఖ్యంగా నిరుద్యోగులకి ఈరోజు ఎంతో ఉత్సాహభరితమైన వాతావరణం కొనసాగుతుంది, నూతన ఉద్యోగ లాభం కలిగేటువంటి అవకాశం ఉంది. నూతన ఉద్యోగానికి సంబంధించినటువంటి దరఖాస్తులకు కానీ ఇతర కార్యక్రమాలకు కానీ ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యం పెరుగుతుంది, సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, రాజకీయ పదవి యోగం లభించేటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది, అభివృద్ధి పదం వైపు నడుస్తారు. ఇంటా బయట కూడా మీకు సమస్యలన్నీ కూడా నివారణ అవడంతో అన్నింటా కూడా మీకు ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తుంది, ఆదాయ వనరులన్నీ కూడా మీకు సమయానికి అందుబాటులోకి రావడంతో మీరు చేయాలనుకున్న పనులన్నీ కూడా చాలా సక్రమంగా పూర్తి చేసుకోగలుగుతారు. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. ఇతర రంగాల వ్యక్తులకు కూడా ఈరోజు ఎంతో అద్భుతమైన మంచి ఫలితాలు వెలువడేటువంటి అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వ్యక్తులకి అత్యద్భుతమైనటువంటి శుభయోగ కాలంగా ఈరోజు పరిగణించబడుతుంది. ఈరోజు చేసేటువంటి ప్రతి పని కూడా చాలా అనుకూలమైనటువంటి దిశగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. మరి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు ఈరోజు హఠాత్తుగా నెరవేరబడతాయి. నూతన వ్యక్తుల పరిచయం మీకు ఆనందానికి గురి చేస్తుంది. కొంతమంది వ్యక్తుల సహాయ సహకారాలతో మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా అప్రయత్నంగా నెరవేరేటువంటి దిశగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు చేసేటువంటి ప్రతి పని కూడా పూర్తిగా మీకు పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. ముఖ్యంగా మీ యొక్క తల్లిదండ్రులకు సంబంధించినటువంటి చరాస్థిరాస్తుల విషయాల్లో మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడతాయి. దైవ సందర్శనం చేసేటువంటి చేయాలనేటువంటి మీ యొక్క కోరిక నెరవేరుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు నెరవేరుతాయి. ప్రయాణాలకు సంబంధించి మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. అభివృద్ధి పదంలో నడుస్తారు, అన్నింటా కూడా విజయం సాధిస్తారు. సౌందర్యాభిలాషులై ఉంటారు, సౌందర్య సామాగ్రిని కొనుగోలు చేస్తారు, అభివృద్ధి పదంలో నడుస్తారు. ప్రభుత్వపరమైనటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మీకు అనుకూలంగా నెరవేరేటువంటి అవకాశం ఈరోజు గోచరిస్తోంది. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైన శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా ఈరోజు అనుకూలమైన మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. అన్నింటా కూడా అభివృద్ధి నిరోధకంగా ఉండొచ్చు, మనోధైర్యం తగ్గుతుంది, శారీరక శ్రమ పెరుగుతుంది. అన్నింటా కూడా మీ యొక్క కార్యక్రమాల రూపకల్పన మరి సజావుగా లేకపోవడం చేత ఇబ్బందులకు గురికాక తప్పదు. ఈరోజు ముఖ్యంగా ఆదాయ వనరులన్నీ కూడా సక్రమంగా లభించకపోవడం చేత కార్యక్రమాల రూపకల్పన అంతా కూడా అనుకున్న దిశగా కొనసాగకపోవచ్చు. ఆరోగ్యం మందగిస్తుంది, పైనుంచి పడిపోవడం కానీ వాహన ప్రమాదాలు కానీ జరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది, రక్త దర్శనం జరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. వాహన ప్రమాదాలు, క్రిమి కీటకాల వల్ల, జంతువుల వల్ల, పెంపుడు జంతువుల వల్ల సమస్యల్ని ఎదుర్కోక తప్పదు. ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది పెద్దల ఆరోగ్యం క్షీణించడంతో మీరు ఆందోళనకు గురి అయ్యేటువంటి అవకాశం గోచరిస్తుంది. కోప స్వభావం పెరుగుతుంది, అన్నింటా కూడా కాస్త ఇబ్బందులకు గురికాక తప్పదు. సాధారణ ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా మరి వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి దిశగా ఉంటుంది. నూతన బాంధవ్యాలు కలుపుకునే దిశగా మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా నెరవేరుతాయి. అభివృద్ధి పదంలో నడుస్తారు, చాలా చక్కటి మంచి గృహ వాతావరణం లభిస్తుంది. ఇంటా బయట కూడా మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది,
బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. విందు వినోద కాలక్షేపం చేస్తారు, మృష్టాన్న భోజనం చేస్తారు, అభివృద్ధి పదంలో నడుస్తారు. ముఖ్యంగా మరి వివాహం కానటువంటి బ్రహ్మచారులకి మరి ఈరోజు వివాహపరమైనటువంటి నూతన బాంధవ్యాలు కలిసేటువంటి అవకాశం ఉంది. నూతన బాంధవ్యాలకి బాటలు వేసుకోవడానికి ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఈరోజంతా కూడా మీరు చేసేటువంటి ప్రతి పని కూడా అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఆదాయం అన్ని విధాలు కూడా మీకు అందుబాటులో ఉంటుంది. చేయాలనే ప్రతి పని మీకు ఆదాయ వనరులన్నీ కూడా చాలా చక్కగా అందుబాటులో ఉండడంతో చాలా సక్రమంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆరోగ్యం కూడా మీకు అన్ని విధాలు కూడా సహకరించడంతో ఈరోజంతా కూడా చాలా ఆనందంగా కాలక్షేపం చేసేటువంటి అవకాశం ఉంది. శుభకార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. విందు వినోద కాలక్షేపం చేసేటువంటి అవకాశం ఉంది. బంధుమిత్రాదులను కలుసుకుని ఈరోజు ఎంతో సరదాగా కాలక్షేపం చేసేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు అనుకూలమైన సుఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా ఈరోజు అనుకూలమైన మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి తులారాశి. తులారాశి వ్యక్తులకి మరి ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా శత్రుభయం పొంచి ఉంది. అభివృద్ధి నిరోధకంగా ఉంటుంది. ఏ పని చేయలేని పరిస్థితి, ఏం చేసినా భయం ఆవహించేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. నీరసం, నిస్సత్వ ఆవహించేటువంటి అవకాశం ఉంది. ధైర్యం తగ్గుతుంది, శ్రమ పెరుగుతుంది, శారీరక ఒత్తిడికి గురవుతారు, మనోధైర్యం తగ్గిపోతుంది, మానసికమైనటువంటి సమస్యలను ఎదుర్కోక తప్పదు. మీకు వ్యతిరేకంగా పోలీసు కోర్టు కేసులు నమోదు కావచ్చు. సమస్యల వాతావరణం మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేయొచ్చు. ఇంటా బయట కూడా మీకు వ్యతిరేకమైనటువంటి ధోరణి వ్యక్తమవుతుంది. భార్య, భర్త, పిల్లల విషయాల్లో కూడా మీకు సహకారం లభించకపోవడంతో సమస్యలను ఎదుర్కోక తప్పదు. మిత్రులు సైతం మరి శత్రువుల్లాగా మెలగడం, బంధుమిత్రాదుల వల్ల కూడా ఇబ్బందులు గురికాక తప్పే పరిస్థితి కనబడట్లేదు. ఆర్థిక పరిస్థితి పూర్తిగా గడ్డుగా మారేటువంటి పరిస్థితి కనబడుతోంది. అభివృద్ధి నిరోధకంగా ఉండేటువంటి పరిస్థితి కనబడుతోంది. సరైన సమయానికి తగినటువంటి ఆర్థిక నిల్వలు చేతికి రాకపోవడంతో మరి భవిష్యత్ ఎలా అనేటువంటి అధైర్యం మిమ్మల్ని చుట్టుముట్టేటువంటి అవకాశం ఉంది. నూతన రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అవి కూడా సరైన సమయానికి రాకపోవడంతో సమస్యలు మరింత జటిలమయ్యేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం మందగిస్తుంది. ఆరోగ్య విషయాల్లో ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల ఆరోగ్యం మిమ్మల్ని హఠాత్తుగా ఇబ్బందులకు గురి చేయొచ్చు. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు పూర్తి వ్యతిరేక ఫలితాలతోటి ఇబ్బందులకు గురికాక తప్పదు. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాలు వంటి వారికి స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు సమస్యల స్వాగతం తప్పదు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వ్యక్తులకి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. చేసేటువంటి ప్రతి పని నిబద్ధతతో నిజాయితీతో చేయగలుగుతారు. ధైర్యం పెరుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. బాబాలు, స్వామీజీలు వంటి వారి దర్శనం చేసుకుంటారు. పెద్దల పట్ల గౌరవ మర్యాదలను పెంపొందించుకుంటారు. గురువులు, పెద్దలు పట్ల ఆశీర్వాదాలు, వారిని సందర్శించి ఆశీర్వాదాలు తీసుకునేటువంటి అవకాశం గోచరిస్తోంది. మనోధైర్యం పెరుగుతుంది. అభివృద్ధి దిశగా మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా రూపకల్పన చేయబడతాయి. సంతానపరమైనటువంటి విషయాల్లో ఎక్కువ ప్రాధాన్యతని సంతరించుకుంటాయి. నూతన సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులకి మరి ఈరోజు అనుకూలమైనటువంటి పరిస్థితి గోచరిస్తోంది. సంతానాన్ని కలుసుకునేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి సంతానాన్ని కలుసుకోవడం కానీ, వారు మిమ్మల్ని కలుసుకోవడం కానీ, లేదంటే ఏదైనా వార్త రూపంలో వారికి మీకు మధ్య అనుబంధం పెరగడం కానీ జరిగేటువంటి అవకాశాలు ఈరోజు గోచరిస్తూ ఉన్నాయి. స్త్రీ దేవత ఆరాధన పట్ల ఎక్కువ ఆసక్తి కనబరిచేటువంటి అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా ఈరోజు అనుకూలమైన మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి ధనుసు రాశి. ధనురాశి వ్యక్తులకి ఈరోజు ఎంతో అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. మంచి గృహ వాతావరణం ఈరోజు అత్యద్భుతంగా కొనసాగుతుంది. ఇంటా బయట కూడా సమాజంలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అన్నింటా కూడా ముందంజలో ఉండేటువంటి అవకాశం ఉంది. బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. గృహ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. ఈరోజు విందు వినోద కాలక్షేపం చేస్తారు. శుభకార్యాచరణ చేసేటువంటి అవకాశం ఉంది. నూతన బంధువులను కలుసుకునేటువంటి అవకాశం ఉంది.
బంధుమిత్రాదులతో కలిసి, భార్య భర్త పిల్లలతో కలిసి ఈరోజు విందు వినోద కాలక్షేపం చేస్తూ సినిమాలు షికార్లు వంటి వాటితో కాలక్షేపం చేసేటువంటి అవకాశం ఉంది. గృహంలో నూతన ఫర్నిచర్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆదాయ మార్గాలన్నీ కూడా చాలా చక్కగా మీకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. పాత బాకీలన్నీ కూడా వసూలవుతాయి, మనోధైర్యం పెరుగుతుంది, మానసిక ఆనందం పెరుగుతుంది. వాహనం కొనుగోలు చేయాలనేటువంటి మీ యొక్క ఆశయం నెరవేరేటువంటి అవకాశం ఉంది. వాహన మార్పులు చీర్పులకి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. తల్లి తండ్రులకు సంబంధించినటువంటి చర స్థిరాస్తుల విషయాల్లో మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా ఈరోజు అనుకూలమైన మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వ్యక్తులకు ఈరోజు ఎంతో అద్భుతమైనటువంటి అత్యద్భుతమైనటువంటి మంచి ఫలితాలతోటి కాలం వెళ్ళదీస్తారు. ఈరోజు చేసేటువంటి ప్రతి పనులను కూడా అభివృద్ధి దిశగా మీ యొక్క ప్రయాణం సక్సెస్ఫుల్ అవుతుంది. కాకపోతే ఈరోజు చేసేటువంటి ప్రతి పని కూడా మీకు ఛాలెంజ్ విసిరేటువంటి అవకాశం ఉంది. ఏ పని చేయాలన్నా కూడా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. అయినా కూడా మీరు ఏమాత్రం కుంగుబాటుకి లోనవ్వకుండా ధైర్య సాహసాలతో నిర్ణయాలు తీసుకుని వాటిలన్నింటినీ కూడా సక్సెస్ చేసుకునే దిశగా మీరు విజయం సాధిస్తారు. అభివృద్ధి పదవులు నడుస్తారు. ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉండేటువంటి అవకాశం మీకు లభిస్తుంది. సోదర సోదరీమణులకు సంబంధించిన కార్యక్రమాల్లో ఈరోజు ఎంత ఉత్సాహంగా పాల్పంచుకుంటారు. బంధుమిత్రుల యొక్క సహకారం పూర్తిగా లభిస్తుంది. కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. మీ యొక్క ధైర్య సాహసాలతో కూడినటువంటి కఠిన నిర్ణయాలతో కూడినటువంటి నిర్ణయాలన్నీ కూడా అభివృద్ధి పదం వైపు మిమ్మల్ని నడిపించే దిశగా ఈరోజు మీరు ఎన్నో మంచి విజయాల్ని మూటగట్టుకుంటారు. అభివృద్ధి పదం వైపు నడుస్తారు. ఆదాయ మార్గాలన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తుంది. ఇంటా బయట కూడా సమాజంలో గౌరవ మర్యాదలని పెంచుకోవడానికి మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు అనుకూలమైన శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా ఈరోజు అనుకూలమైన మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వ్యక్తులకి మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి శుభ సమయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు రెట్టింపు ధనలాభాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని పెంచుకుంటారు. మార్కెట్లో పెట్టుబడి పెట్టేటువంటి పెట్టుబడిదారులకు చాలా అనుకూలం. 2-3 రెట్ల ఆదాయాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. ధనాదాయం పెరుగుతుంది. చిన్న పని చేసినా ఎక్కువ ఆదాయాన్ని ఈరోజు మీరు ఆశించేటువంటి అవకాశం ఉంది. ఖర్చులకు వెనుకాడతారు. ఆదాయం పెరిగినా దాన్నంతా కూడా మరి ఒక నూతన కార్యక్రమానికి వినియోగించాలనేటువంటి సదుద్దేశంతో మరి ఈరోజు అంతా కూడా చిన్న చిన్న ఖర్చులను సైతం మరి తిరస్కరించేటువంటి అవకాశం గోచరిస్తోంది. మనోధైర్యం పెరుగుతుంది. అభివృద్ధి పదంగా నడుస్తారు. ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తుంది. ఇంటా బయట కూడా విందు వినోద కాలక్షేపం చేస్తూ ఈరోజు అంతా కూడా చాలా చక్కగా ఆనందంగా కాలక్షేపం చేసేటువంటి అవకాశం ఉంది. భార్య భర్త పిల్లలతో కలిసి ఈరోజు విందు వినోదాలతోటి సినిమా షికార్లు వంటి వాటితో కాలక్షేపం చేసేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా ఈరోజు అనుకూలమైన మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి మరి ఈరోజు అంతా కూడా అనుకూలమైనటువంటి విజయాల పరంపర కొనసాగేటువంటి దిశగా గోచరిస్తోంది. అయితే నిర్ణయాలు తీసుకోవడంలో కాస్త డైలమ్మా పరిస్థితి కొనసాగుతుంది. ఏం చేయాలో పాల్పొని పరిస్థితిలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయం అభివృద్ధి దిశగా మిమ్మల్ని తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. అవునో కాదో తెలుసుకోలేని పరిస్థితుల్లో కొంత సమయం వెచ్చించినా చివరికి మీరు తీసుకున్న నిర్ణయం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఈరోజంతా కూడా గృహ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. మానసికమైనటువంటి సమస్యలు కొన్ని మిమ్మల్ని వెంటాడినప్పటికీ కూడా ఈరోజు చేసేటువంటి ప్రతి పని కూడా మీకు పూర్తి అభివృద్ధి పదం వైపు నడిపించే అవకాశం ఉంది. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు ఎంతో అనుకూలమైనటువంటి శుభ సమయంగా చెప్పుకోవచ్చు. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వంటి వారికి, ఇతర రంగాల్లో పనిచేసేటువంటి స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి శుభ సమయంగా చెప్పుకోవచ్చు. ఇటువంటి ఖచ్చితమైనటువంటి కాశి రాశి ఫలితాల కోసం, బలమైన సింహోత్త నిర్ణయాల కోసం పెదగాడి వారి భవిష్య పంచాంగం సేకరించండి.